హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పుడే రావడం అయితే జరిగింది అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో అలాగే ఎవరైనా డ్వాక్రా మైల్ ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి డ్వాక్రా మైల్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు వచ్చండి సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దామండి తర్వాత మనం వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము సో డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకంతో ఏంటంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖున మొదటి విడత రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనేది ప్రతి గ్రూపుకి ఏంటంటే ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీ నాలుగు విడతలు అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో మొదటి విడతగా ఏంటంటే ప్రతి గ్రూపుకి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే చేయనున్నారండి సో ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అంటే ప్రతి మహిళకి ఏంటంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ అయితే వేస్తారండి అలాగే ఈ రుణమాఫీ అనేది ఏప్రిల్ పదకొండు రెండు వేల ముందు నాటికి ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది చేస్తారండి సో ఎవరైతే కొత్త గ్రూపులు ఉంటాయో వాళ్ళకైతే చేయరండి సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏంటంటే ఆధార్ కార్డు అలాగే ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ మొబైల్ నెంబర్ అనేది కలెక్ట్ చేసుకుని అలాగే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసుకోమని చెప్పేసి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అయితే సో ఎవరైతే ఆర్పీస్ సీఈఓస్ ఉన్నారో కలెక్ట్ చేసుకోమనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే ఆల్మోస్ట్ అయితే కలెక్ట్ చేసుకున్నారు కలెక్ట్ చేసుకొని మెప్మా అప్లికేషన్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్పీస్కి కానివ్వండి అలాగే టీమ్ లీడర్స్ కి కానివ్వండి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు ప్రతి మహిళ ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనేది వేయాలండి సో దీనికి సంబంధించి ఏంటంటే సో బయోమెట్రిక్ సిస్టమ్ అనేది కూడా ఆ యొక్క ఆర్పీస్ దగ్గర అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి మహిళ ఏంటంటే ఆ బయోమెట్రిక్ సిస్టమ్ పైన ఏంటంటే మీ ఫింగర్ అనేది వేయవలసి అయితే ఉంటుంది సో ఈ ఫింగర్ ఎవరైతే వేస్తారో వాళ్ళకే మొదటి విడత రుణమాఫీ అనేది వస్తుందండి సో ఎవరైతే ఫింగర్ వేయరో వాళ్ళకు మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి సో చాలా లో ఏందంటే సో ఒకరి ఒకరి పేరు మీద వేరే ఒకరు తీసుకోవడం ఈ విధంగా అయితే జరుగుతుంది కాబట్టి సో అందువల్లనే మనకు ఫింగర్ సిస్టమ్ అనేది పెట్టారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించిన పనులు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారండి సో ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది మనకు ఆగస్టు ఆఖరి వరకు అయితే కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో మా ప్లేస్ లో ఏంటంటే ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది సో మేబీ మీకు మండే కానీ థర్స్డే కానీ మీ దగ్గరకు ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు సో దానికన్నా ముందు మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి సో డ్వాక్రా మైళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళకండి మండే అయినా కానీ సో ఒక వారం ఒక వారం పాటు మీరు ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే మీకు ఏ సమయంలో అయినా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది మీ దగ్గర రావచ్చు మీ ఆర్పీస్ కానీ లేకపోతే మీ టీం ఎవరైనా మీ దగ్గరికి బయోమెట్రిక్ అనేది తీసుకొని వచ్చి ఫింగర్ ప్రింట్ అనేది తీసుకొని వెళ్ళవచ్చు సో ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ వేస్తారో వాళ్ళకి ఈ మొదటి విడత రుణమాఫీ అనేది వస్తుందండి ఎవరైతే వెయ్యారో వాళ్ళకు మొదటి విడత రుణమాఫీ అనేది రాదండి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ రుణమాఫీకి సంబంధించి అమౌంట్ ఏంటంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖున అయితే రిలీజ్ చేయనున్నారు సో ఇప్పుడు మనకు టైం అనేది కూడా ఎక్కువ లేదు కాబట్టి సో తొందర తొందరగా పనులు అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ ఫింగర్ ప్రింట్ కి సంబంధించి ఆగస్టు ఆఖరి వరకు అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటారు సో మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకోండి ఒకవేళ మీరు ఎక్కడికైనా వేరే ఊళ్ళకు వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అనేది చేసుకుని ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే క్యాన్సిల్ చేసుకోండి మీరు మీ వెంటనే మీ యొక్క టీమ్ లీడర్ని కన్సల్ట్ అవ్వండి ఈ విధంగా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మీరు కన్సల్ట్ అయ్యి మీరు ఫింగర్ ప్రింట్స్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి సో మీరు మేబీ మీకు మండే అండ్ థర్స్డేలో అయితే మీకు ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకోవచ్చండి మా ప్లేసెస్లో అయితే ఆల్రెడీ తీసుకునేసారు సో ఫ్రెండ్స్ ఇది డ్వాక్రా మైల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేటు అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఫస్ట్ ఇంపార్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి ప్రతి ఏడాది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా అకౌంట్ లో వేస్తున్నారు కదా ఇది బిజినెస్ పరంగా అయితే వాడుకోవాలా లేకపోతే మేము డబ్బులు కట్టాలా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు మీరు బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోకపోవచ్చు ఇది మీ ఇష్టం అండి సో ఏంటంటే వాలంటీర్ల దగ్గర ప్రభు ఏపీ ప్రభుత్వం ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేస్తుందండి సో అప్లికేషన్ ఫామ్లో మీకు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వచ్చండి సో దానికి సంబంధించి ఏంటంటే బ్యాంక్స్తో కూడా ఏపీ ప్రభుత్వం అయితే డిస్కషన్ చేసింది సో కొన్ని కంపెనీస్తో కూడా టైఅప్ చేసుకుంది సో వాళ్లే మీకు బ్యాంకులు అనేది లోన్ అయితే ఇస్తారండి సో ఆ లోన్ మీరు యూస్ చేసుకుని బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో బిజినెస్ చేసుకున్న తర్వాత ఏదైతే యాభై ఆరు వేలు ఇస్తారో సో ఆ అమౌంట్ అనేది మీరు మీరు మంత్లీ మంత్లీగా మీరు ఇన్స్టాల్మెంట్ లాగా కట్టవలసి అయితే ఉంటుంది సో అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మాకు మేము ఇప్పుడు వరకు మేము అప్లై చేసాము మెసేజెస్ అనేది వచ్చాయి బట్ అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో ఏమి టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి సో ఏపీ ప్రభుత్వం దగ్గర నుంచి మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఎవరికైతే మెసేజెస్ వచ్చాయో వాళ్ళు ఏంటంటే సో ఒకవేళ మీరు అర్హుల లిస్ట్ లో ఉన్నట్లయితే కనుక మీకు కంపల్సరీ అమౌంట్ అనేది వేస్తారు సో మనకు అమౌంట్స్ అనేవి మినిమం ఏంటంటే వన్ వీక్ వరకు అయితే ఇంకా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతాయి అని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే జరగ చెప్పడం అయితే జరిగింది సో ఎవరు మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు అలాగే ఏపీ ప్రభుత్వం ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అర్హుల అర్హులు ఏంటంటే ఇరవై మూడు లక్షల మంది అయితే ఉన్నారు కాబట్టి సో ఇరవై మూడు లక్షల మందికి ఒకేసారి రిలీజ్ చేయాలంటే అమౌంట్ అనేది కష్టంగా అవుతుంది బ్యాంక్స్ అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే కొంచెం కొంచెంగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి కూడా బ్యాంక్ అనేది సో ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదండి మీ అమౌంట్స్ అనేది వస్తాయి వన్ వీక్ వరకు ట్రాన్సాక్షన్ అనేది జరగడం అయితే జరుగుతుంది సో అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు ఎంత మందికి ట్రాన్సాక్షన్ జరిగింది ఇంకా ఎంత డబ్బులు పడాలి అని చెప్పేసి దానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి సో మనకు అమౌంట్స్ అనేది ఇంకా పడతాయండి మీరు టెన్షన్ పడకండి సో అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్లై అయితే చేశాము బట్ మాకు అకౌంట్ నెంబర్ అనేది తప్పు వచ్చిందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఒకవేళ మీకు అకౌంట్ నెంబర్ కనుక తప్పు వచ్చినట్లయితే కనుక మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి సో ఏదైతే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ అయితే ఉంటుంది కదా దాంట్లో మీరు ఎడిట్ అనేది చేయించుకోండి సో మీకు అమౌంట్ అనేది పడుతుందండి అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకొని ఇన్నిలిజిబుల్లో వాళ్ళ పేరు రావడం అలాగే ఎవరైనా ఇంతవరకు అప్లై చేసుకోకుండా ఉండడం అర్హత ఉండి కూడా అప్లై చేసుకొని ఉండకుండా ఉన్న వాళ్ళైతే వాళ్ళకేందంటే మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది దొరికిందండి సో మీరు సచివాలయానికి వెళ్ళి మీరు కనుక అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే అర్హుల లిస్టులో లేకుండా అనర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళు కూడా మీరు వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మీ రీజన్ ఏ రీజన్లో మీరు అనర్హులుగా తేలారో సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ మీరు రీఅప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కానీ మీరు వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలండి అలాగే మనకు ఈ జగనన్న విద్యా కానుక అని చెప్పేసి మనకు సెప్టెంబర్ ఐదో తారీఖున అయితే స్కూల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత పిల్లలకి ఏంటంటే కిట్లు అంటే వాళ్ళకు సాక్సులు బెల్ట్లు అలాగే షూలు అలాగే యూనిఫామ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి విద్యార్థికి అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారు కదా వాళ్ళకి ఏంటంటే ఒక కిట్ రూపంలో అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే చాలా మంది ఏమడుగుతున్నారంటే వైఎస్ఆర్ కాపునేస్తానికి సంబంధించిన అమౌంట్ అనేది రెండో విడత ఎప్పుడు వేస్తారని చెప్పేసి అడుగుతున్నారు అలాగే అమ్మఒడి అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు అలాగే మనకి జగన్ జగనన్న విద్యా కానుక అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంతవరకు అయితే లేదండి ఒకవేళ అప్డేట్ కనుక వచ్చినట్లు మన ఛానెల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ సో ఫ్రెండ్స్ ఎవరైనా డ్వాక్రా మైల్ ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ డ్వాక్రా మైల్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చండి సో ఎస్పెషల్లీ డ్వాక్రా మైల్ మాత్రం తప్పకుండా ఫింగర్ ప్రింట్ మాత్రం వేయకుండా మీరు ఎక్కడికి వెళ్ళగండి సో డ్వాక్రా మైల్లో ఫింగర్ ప్రింట్ అనేది మీకు మండే ఆర్ ట్యూస్డే టూస్డే తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు మా ప్లేసెస్లో అయితే ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది బయోమెట్రిక్ లో సో మీరు కంపల్సరిగా ఏంటంటే ఫింగర్ ఫిన్స్ వేసి ఎక్కడి కూడా వెళ్ళండి ఫింగర్ ప్రింట్ వేయకపోతే మీకు రుణమాఫీ అనేది పడదండి సో నేను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్స్ గురించి చెప్పడానికి యొక్క వీడియో అనేది చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నేను చేసిన కష్టానికి ఒక లైక్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్